ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సోమశిల జలాశయం వద్ద ఆప్రాన్ పనులు ఉన్నట్టుండి జోరందుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండిపోయాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద ప్రవాహం కూడా ఎక్కువైంది. ఇప్పటికే జలాశయంలో 70 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో నేడో రేపో జలాశయం పూర్తిగా నిండిపోతుంది. జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని భారీగా దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్రాన్ పనులను శరవేగంగా చేస్తున్నారు. నేడో రేపో వరద కారణంగా ఇప్పుడు నిర్మించిన ఆప్రాన్ వర్క్ మొత్తం కొట్టుకుపోతుంది. ఆ తర్వాత మళ్లీ అక్రమంగా ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసి జేబులు నింపుకోవడం కోసం ఇలా పనులను శరవేగంగా కానిచ్చేస్తున్నారు. కళ్ళెదుటే ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు నేతలు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. గత ఏడాది క్రితం ఇదే నవంబర్ నెలలో వచ్చిన వరదలకు ఆప్రాన్ కొట్టుకుపోతే ఇప్పటి వరకు అధికారులు కాలయాపన చేశారు. ఇప్పుడు జేబులు నింపుకోవడం కోసం ఉన్నట్టుండి ఇలా పనులను పరుగులు పెట్టిస్తున్నారని విమర్శించారు.